వాసు ఒక నిమిషం. పైకి చెప్పట్లేదు కానీ 7 ఇయర్స్గా ఐపీఎస్ సెలెక్ట్ అవునందుకు మీ ఫాదర్ ఫీల్ అవుతున్నారయ్యా. నన్ను చూడు, డైరెక్ట్గా సెలెక్ట్ అయ్యాను, ఒకే అటెంప్ట్. ఏదైనా సాధించాలంటే పట్టుదల ఉండాలి. డోంట్ బి లేజీ యార్. ఇప్పుడు కష్టపడ్డావు అనుకో, తర్వాత సుఖపడతావు. ఇప్పుడు సుఖపడ్డావు అనుకో, తర్వాత కష్టపడతావు. ఇలా తిరిగేస్తే పని అవదు వాసు. అద్దరు కొట్టేసా వాసు? అది మీరు చేస్తారా? అది నా వల్ల ఎలా అవుతుంది? నాకు ఐపీఎస్ అంతే. సారీ వాసు, ఐఎమ్ రియల్లీ సారీ. చదువుకుంటే చాలా గొప్ప విషయాలు ఉన్నాయని నాకు ఈరోజే తెలుసు. ఇట్స్ ఓకే, రెండు వెళ్దాం. లేదు వాసు, నీలాంటి టాలెంటెడ్ పర్సన్ లిఫ్ట్ ఇచ్చేంత గొప్ప వాడిని కాదు నేను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ, బాయ్. ఇంత బాగా వచ్చింది నాకు తెలియదు. పర్లేదండి, మా నాన్నకే ఇంకా తెలీదు. ఇంత టాలెంట్ పెట్టుకుని ఎందుకు వాసు అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నారు? ఎవరు? నేనా? భలేవారండి, రెస్ట్ తీసుకోవడానికే టైం లేదు, ఇక వేస్ట్ చేయడానికి ఎక్కడ ఉంది? ఇప్పుడు సోనీ ఆడిషన్ కి ప్రిపేర్ అవుతున్నాను, దానికోసం డాన్స్ రిహర్సల్ చేస్తున్నాను. ఆడిషన్ లో సక్సెస్ అయితే ఫైనల్స్ కోసం సాంగ్ రెడీ చేస్తున్నాను. ఫైనల్స్ సెలెక్ట్ అయితే ఆల్బమ్ చేయడం కోసం మ్యూజిక్ చేస్తున్నాను. ఏంటి, కొంచెం ఎక్కువ చెప్పానా? రేపు ఒకసారి వచ్చి చూడండి, చాలా తక్కువ చెప్పాననిపిస్తుంది. ఆ మాట నేను వచ్చి చూశాక చెప్తాను. ఏమండి వాసు? నన్ను మిమ్మల్ని ఇలా చూస్తే మా నాన్నగారు తిడతారు. ముందు మీరు లోపలికి వెళ్ళండి. ఓకే. మీ డ్రైవింగ్ చాలా బాగుంది. యాక్చువల్గా ఇంకా సూపర్ గా డ్రైవ్ చేస్తానండి. మీరున్నారని ఒక లెవెల్ లో చేశాను. యాక్చువల్గా డ్రైవింగ్ లో చాలా స్టంట్స్ వచ్చండి. నా విల్లీ చూసారు మీరు? కొంచెం బ్యాలెన్స్ తప్పిందండి, మీరున్నారు కదా, కొంచెం ఓవర్ కాన్షియస్ అయ్యాను అంతే. వాసు, నిన్ను చూస్తే నవ్వాలో ఏడవాలో తెలియట్లేదు. తెలియనక్కర్లేదు, లోపలికి వెళ్ళండి. గో. అబ్బా.